వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయా తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మనందరి ఫేవరెట్ అయిన ఇడ్లీకి పర్ఫెక్ట్ సాంబార్ చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి ఇడ్లీ అంటే. అందులో వేడి వేడి సాంబార్ వేసుకొని తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం ఇడ్లీ సాంబార్ అంటే. మీరు తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా మనం సాంబార్ మరింత రుచిగా ఉండాలంటే సాంబార్ పౌడర్ రెడీ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేట్లో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు ఈ కడాయిలోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత అందులోకి 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకుని ఏమాత్రం మాడకుండా లో ఫ్లేమ్లో చక్కగా లైట్గా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా రంగు మారిన తర్వాత చివరిగా 2 ఎండుమిర్చి వేసుకుని ఒక్కసారిగా వేడి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనిద్దాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఇలా. తర్వాత మనం కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు కందిపప్పు వేసుకుందాం. ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని బాగా శుభ్రం చేసుకున్న తరువాత మునిగేంత వరకు 1.5 గ్లాస్ నీళ్ళు అందులోకి పోసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మెత్తగా ఉడికించుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూస్తున్నారు కదా, 4 విజిల్లు వచ్చిన తర్వాత మెత్తగా ఉడికిపోయింది. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకుందాం. దోరగా వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిగడ్డ తరుగు, 4-5 ఎండుమిర్చి పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటో, 10 దంచిన వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడంత సాల్ట్ వేసుకుని టమాటాలని చక్కగా వేయించుకుందాం. చూస్తున్నారు కదా, టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారపొడి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. 2 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి ఉడికించుకున్న ఈ పప్పు మిశ్రమం వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు అందులోకి పోసుకొని పులుపుకు సరిపడంత ఒక చిన్న కప్పుతో చింతపండు రసం వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరో 10 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారిగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పల్లచటి సాంబార్ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.